Hello all, I am Dr. Naresh Kumar, Consultant Neurosurgeon and Medical Director from TX Hospital, Uppal. We are discussing the topic of Carpal Tunnel Syndrome. So, Carpal Tunnel Syndrome, we tell you about the median nerve in our body. Median nerve is brachial plexus, and it starts here. It will go shoulder joint cross, elbow joint, wrist joint, and hand supply is median nerve. Median nerve, ulnar nerve, radial nerve, and nerves in hands. Medial nerve is this, 3 and a half fingers. 1, 2, 3, ఈ ఫింగర్ లో రింగ్ ఫింగర్ లో హాఫ్ ఏరియా మనకి సప్లై చేసేది మీడియన్ నర్వ్. అంటే ఈ హ్యాండ్ లో ఇటువైపు ఉండే మజిల్స్ కానీ స్పర్శకు కానీ సంబంధించిన నర్వ్ వచ్చేసి మీడియన్ నర్వ్. ఓకే, ఈ మీడియన్ నర్వ్ అనేది బ్రిస్ట్ జాయింట్ దగ్గర వెళ్లే ముందు మీకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా చూపిస్తారు. ఈ టనెల్ అనేది ఒకటి ఉంటుంది, ఇక్కడ కార్పల్ టనెల్ అంటారు దీన్ని. ఈ కార్పల్ టనెల్ ఎందుకంటే అది జస్ట్ ఒక వే లాగా ఉంటుంది కాబట్టి దాని కింది నుంచి వెళ్ళి ఇది హ్యాండ్స్కి సప్లై చేస్తుంది. ఓకే, సో ఈ కార్పల్ టనెల్ అనేది లిగమెంట్స్ ద్వారా ఫామ్ అవుతుంది. దీంట్లో టెండాన్స్ ఉంటాయి, మిగతా యొక్క మజిల్స్ యొక్క ఏదైతే ఇన్సర్షన్స్ టెండాన్స్ ఉంటాయో అవి కూడా దీంతో ట్రావెల్ చేస్తాయి. సో ఈ కార్పల్ టనెల్ సిండ్రోమ్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ టనెల్ అనేది వెరీ క్లోజ్డ్ స్పేస్ ఉంటుంది, దాంట్లో నర్వ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు దాని లోపల కొంచెం ప్రెషర్ ఎక్కువైనా కూడా ఇమీడియట్గా ఆ నర్వ్ మీద అఫెక్ట్ పడుతుంది. ఆ నర్వ్ అఫెక్ట్ పడినప్పుడు ఈ చెయ్యి మొత్తం కూడా ఇన్వాల్వ్ అవుతాయి. దీంట్లో కార్పల్ టనెల్ సిండ్రోమ్లో మనకి మెయిన్గా వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే, ఇట్ సైడ్ లేటరల్గా ఉండే 3 ఫింగర్స్ కంప్లీట్గా మొద్దుబారిపోవడము, తిమ్మిర్లు రావడము, సివియర్ పెయిన్, పిన్స్ అండ్ నిడిల్ సెన్సేషన్స్ అంటారు, అంటే సూదులతో కూర్చుతున్నట్టు, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఓన్లీ ఈ రెస్ట్రిక్టెడ్ ఫింగర్స్కి వస్తాయి. ఎస్పెషల్లీ రిస్ట్ మూమెంట్ ఇలా డౌన్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి అన్నమాట. సో ఇది ఎవరికి వస్తుందో క్లియర్గా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైపిస్ట్స్ ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎవరైతే ఎక్కువ ల్యాప్టాప్ యూజ్ చేస్తారో అండ్ ఎక్కువ హోమ్ మేకర్స్, కిచెన్లో ఎక్కువ ఫుడ్ చేసే వాళ్ళు, కుక్స్, ఎవరైతే హోటల్స్లో ఉంటారో, రిస్ట్ జాయింట్ మూమెంట్ ఎక్కువ, అండ్ డ్రైవర్స్ ఆల్సో, ఎవరైతే ఎక్కువ బైక్ రైడ్ చేస్తారో, లాంగ్ రైడ్స్ ఉంటాయి చూడండి, అటువంటి వాళ్ళకు కూడా ఇటువంటి వస్తాయి. దెన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్కి ఈ జాయింట్ స్పేస్ తగ్గే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అది ఆర్థరైటిస్ కాబట్టి ఒక బోన్ ఒకటి రాసుకొని పోతుంది కాబట్టి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో. దెన్ ఒబీస్ పేషెంట్స్, అంటే ఫ్యాట్ ఎట్లయితే మిగతా బాడీలో ఫ్యాట్ డిపాజిట్ అవుతుందో ఒబిసిటీ పేషెంట్స్లో ఈ టన్నెల్లో కూడా ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. సో ఎనీ కండిషన్, ఏ కండిషన్ అయినా ఈ టనెల్ యొక్క స్పేస్ తగ్గిస్తుందో ఇండైరెక్ట్గా అది నర్వ్ మీద ప్రెషర్ క్రియేట్ చేస్తున్నట్టు అర్థం. ఇవన్నీ కూడా కార్పల్ టనెల్ సిండ్రోమ్ని కాజ్ చేయగలుగుతుంది. ఓకే, సో మెయిన్గా ఈ ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి, షుగర్ అన్కంట్రోల్డ్ ఉందా లేకపోతే ఫ్యాట్ పేషెంట్స్, రీజన్ ఏందని ఐడెంటిఫై చేసుకోవాలి. సో వన్స్ పేషెంట్ రాగానే మనం దీన్ని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ థింగ్ క్లినికల్గా తెలిసిపోతుంది, ఎస్ ఈ 3 ఫింగర్స్ మంటలు వేస్తుంది, పిన్స్ అండ్ నిడిల్స్ అంటే సూదులతో పుచ్చుతున్నట్టు ఉంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంది అంటే అది 99% మనకు తెలిసిపోతుంది కార్పల్ టనెల్ సిండ్రోమ్ అని. కానీ అట్లా బ్లైండ్గా మనము దీన్ని నిర్ధారించలేము. కార్పల్ టనెల్ సిండ్రోమ్ అనేది మనం ఫస్ట్ క్లినికల్గా చూసుకోవాలి. క్లినికల్గా చూసినప్పుడు పేషెంట్కి ఎప్పుడైతే మనము ఇలా రిస్ట్ డౌన్ చేసి ఒక 1 మినిట్ పెట్టాకనే ఆయనకి రావాల్సిన సిమ్టమ్స్ వస్తున్నాయంటే దట్ ఈస్ 1 కన్ఫర్మేటరీ టెస్ట్ మనకి, దీన్ని ఫ్యాలెన్స్ టెస్ట్ అంటారు. టినెల్ సైన్ అనేది ఇంకోటి ఉంటుంది, అంటే మనకి పేషెంట్ని ఇలా పెట్టేసి ఆ నర్వ్ ఏదైతే అఫెక్ట్ ఉందో దాని మీద ట్యాప్ చేసినప్పుడు ఈ నర్వ్ ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తుందో అది తిమ్మిరిలాగా మనకి తెలిసిపోతుంది, పేషెంట్ కంప్లైంట్ చేస్తారు. సో దాన్ని టినెల్ సైన్ అంటారు. ఈ 2 కన్ఫర్మేటరీ టెస్ట్. నెక్స్ట్ నర్వ్ కండక్షన్ స్టడీ, ఈఎన్ఎంజీ చేసుకోవాలి. నర్వ్ కండక్షన్ స్టడీ అంటే ఈ మీడియన్ నర్వ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసే దగ్గర ఏ లెవెల్లో అఫెక్ట్ అయింది, దాని వెలాసిటీ, యాంప్లిట్యూడ్ ఎంతవరకు తగ్గింది, ఎక్కడ కంప్రెషన్ ఉందని తెలుస్తుంది. వన్స్ మనకి ఎస్ ఈ రిస్ట్ జాయింట్ దగ్గరనే కంప్రెషన్ ఉంది అని తెలిస్తే అప్పుడు కార్పల్ టనెల్ సిండ్రోమ్ అని మనం 100% డయాగ్నోసిస్ కన్సిడర్ చేయొచ్చు. కార్పల్ టనెల్ సిండ్రోమ్ అనగానే ఇమీడియట్గా మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్, నార్మల్గా తిమ్మిర్లు వస్తే ఎట్లయితే మనం డయాబెటిక్ న్యూరోపతిలో మెడిసిన్స్ వాడతామో న్యూరోపరంగా అవే మెడిసిన్స్ ఇస్తాము. 60-70% పేషెంట్స్కి ఈ రెగ్యులర్ మెడిసిన్స్తోనే తగ్గిపోతుంది, కొంతమందికి ఇంకా సివియర్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆ సివియర్ అయిన వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఒకటి ఇంజెక్షన్ ట్రై చేస్తాం, లోకల్గా ఇంజెక్షన్ ట్రై చేస్తాం, అది కూడా ఫెయిన్ అయిన వాళ్ళకి నెక్స్ట్ సర్జరీ చేస్తాం. సో దీన్ని కార్పల్ టనెల్ డీకంప్రెషన్ సర్జరీస్ అంటారు. అంటే ఇక్కడ మైల్డ్గా ఓపెన్ చేసేసుకొని ఏదైతే టనెల్ దాన్ని ప్రెస్ చేస్తుందో దాని పైన లేయర్ని, ఏదైతే కవరింగ్ లేయర్ ఉంటుందో దాన్ని కట్ చేస్తాం. ఇది రెగ్యులర్గా చేసే ప్రొసీజర్, భయపడాల్సిన అవసరం లేదు. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఓపెన్ సర్జరీ ఉంటుంది, ఎండోస్కోపిక్ సర్జరీ ఉంటుంది. ఈ సర్జరీ చేశాక మనం ఏదైతే హార్డ్ టనెల్, ఏదైతే థిక్ లేయర్ ఉందో దాన్ని కట్ చేస్తాం కాబట్టి ఇండైరెక్ట్గా నర్వ్ అనేది ఫ్రీ అవుతుంది, డీకంప్రెషన్ సర్జరీ అంటాం దీన్ని. సర్జరీ తర్వాత కొంచెం పెయిన్ఫుల్ పీరియడ్ ఉంటుంది పేషెంట్స్కి, ఎందుకంటే అది ఫిజియోథెరపీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విగరస్గా ఫిజియోథెరపీ చేసుకుంటే ఆఫ్టర్ సర్జరీ ఒక 2-3 వీక్స్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత రిజల్ట్స్ చాలా బాగుంటాయి. చాలామంది పేషెంట్స్ 2 హ్యాండ్స్తో వస్తారు కార్పల్ టనెల్ సిండ్రోమ్తో, కానీ 2 హ్యాండ్స్ ఒకటేసారి సర్జరీ చేయము మనము, ఎందుకంటే 2 హ్యాండ్స్ చేస్తే మనకి పేషెంట్ యాక్టివిటీ అఫెక్ట్ అవుతుంది కాబట్టి. ఏదైతే మోర్ సివియర్గా ఉందో సిమ్టమ్స్ వైజ్ ఫస్ట్ అది ట్రీట్ చేసి రికవర్ అయ్యి ఒక 1-2 మంత్స్ గ్యాప్ ఇచ్చేసి ఇంకోటి కూడా సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది.
సో కార్పల్ టనల్ సిండ్రోమ్ అబౌట్ బ్రీఫ్గా దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఈరోజు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు మీ క్వైరీస్ రేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.